గబర్దార్ వచ్చి థియేటర్ కొచ్చి చూసి అప్పుడు చెప్పండిరా మీ ముందు మైక్ వచ్చింది కదా అని మాట్లాడడం కాదు బి థియేటర్ కొచ్చి చెప్పండి సినిమా ఎట్లుందో ఇప్పటి వచ్చి కూడా ఇవాళ కింద మేము మాట్లాడు ఒక్కొక్కరు గుత్తలు కలిపితే అర్థమవుతుందా ఒక్కొక్కరు గుత్తలే కలిపితే అంతేనా ట్రోల్ చేసే లంబడోళ్ళు చెప్తున్నా ఇప్పటి నుంచి ఎట్లా ట్రోల్ చేస్తారో మేము చూస్తాం प्रभास बर्थे ना डेपना मीडिया वाल इधर प्रभास दी ना टाटो मेरे मीडिया मत ना मेन इधे बैठक पंपर अना ट्रोलिंग दलित दलित ट्रोलिंग से सिमी चूडी राटे बाना पीना अभी दिवता अर्थम आड़ उ रिबर्सार अर्थम प्रभास पैन इंडिया मत ग्लोबल स्टार अना असल मामूल वेरे लेवल एंट्री एक्सपेक्ट अंत अंटे मुंदु ट्रोलिंग नडुस्तुंदी कदा आ सिनेमा मीद कानी सिनेमा चूसिन तर्वात अंटे 10-15 मिनट्स नेनु चूसानु अंटे अंत लेदु सिनेमा वेरे लेवल उंटुंदी नेनु चूसिंदी 2D लो कानी एक्सपेक्ट अन्नी इफेक्ट्स 3D लोने उंटुंदी सो अंटे मामूलु लेदु खच्चितंगा हिट अवुतायि ई सारी 1000 करोड़ पक्का इदि अदि ప్రస్తుతం ఆదిపురుష్ ఫస్ట్ ఆఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఆడియన్స్ అందరూ థియేటర్ లోంచి ఇప్పుడే బయటికి వస్తూ ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఆదిపురుష్ ఫస్ట్ ఆఫ్ ఎలా ఉందండి చాలా బాగుందండి సో ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుందండి అది చాలా సినిమాల్లో చూసిన దానికన్నా విభిన్నంగా నటించారు ఇట్లాంటి సినిమాలు ప్రభాస్ చేయగలరు ఇంకెవరు చేయలేరు हालीवुड पनी एक्सलेंट फैंस डिसअपॉइंट सूपर सिनेमा असल इपड़े फस्ट हाफ सेकंड हाफ चूसा इंकेटे सूपर एक्सलेंट सूपर अंडी मेम रियल चूडमंटे इंका प्रभासे
ఆ రాముడి క్యారెక్టర్ లో వచ్చేసి ఇంకా క్రితీష్ అన్న నాలి కూడా చాలా బ్యాక్ చేశారు బీజం అయితే బ్లాక్ బస్టర్ ఉంది ఇంతకుముందు మనం ఎన్టీఆర్ ని ఎన్ఆర్ ని రాముడి గెటప్ లో చూసాం వాళ్ళతో కంపేర్ చేస్తే ప్రభాస్ ని ప్రభాస్ ని కంపేర్ చేయలేవండి వాళ్ళు వేరు ప్రభాస్ వేరు ప్రభాస్ కి బియర్డ్ అదే మీసాలు అవన్నీ ఉండడం రాముడికి అలా ఉండదు అని కాంట్రవర్సీ వచ్చింది సో దాని మీద ఎలా స్పందిస్తారు ఎలా ఉన్నారు రాముడి క్యారెక్టర్ రాముడిలాగే చేశారండి ప్రభాస్ ఓకే ఫస్ట్ ఆఫ్ అంతా అదిరిపోయింది అన్నమాట అదిరిపోయిందండి బ్లాక్ బస్టర్ ఓకే ఇంటర్వెల్ బ్యాంగ్ ఎప్పుడు వచ్చింది ఇంటర్వెల్ బ్యాంగ్ ఎప్పుడు వచ్చింది ఇప్పుడే కదా ఎట్లా అనిపించింది సూపర్ అండి ఇంకా ఎట్లా అనిపించింది అంటే ఇంకా హై లెవెల్ అన్నమాట అది మాటలతో చెప్పలేం మూవీ చూస్తే మీకు కూడా తెలుస్తుంది మెయిన్ అసెటే హనుమాన్ క్యారెక్టర్ ఆ సినిమాకి మెయిన్ అసెటే హనుమాన్ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవరు క్యారెక్టర్ నైట్ నుంచి అందరూ నిద్రపోకుండా మరి చూస్తున్నారు మీ ఫలితం దక్కిందంటారా ఎక్స్పెక్టేషన్స్ కి బియాండ్ ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ ఎక్స్పెక్టేషన్స్ కి బియాండ్ ఉంటది మీరు చూసిన తర్వాత ఆ మాట మీరే అంటారు 3 డేస్ నుంచి టికెట్స్ కోసం చూసి 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 ఇప్పుడు సినిమా ఎట్లుంటుంది అని వస్తే ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటది మీరు ఎక్స్పెక్టేషన్స్ 100 ఉంటే 200 ఉంటుంది సినిమా థియేటర్ లో అంతా మీరు వచ్చి ఎలా ఉంది మీరే చూడండి ఒకసారి లోపలికి వెళ్ళి రచ్చట్లుంది అనేది వినిపిస్తున్నాయి మీ అరుపులు సో ఎంత ఎక్సైటెడ్ గా చూస్తున్నారో అర్థమవుతుంది ఈ షోకే ఎట్లుంది అంటే కమింగ్ షోస్ కి ఇంకా ఆ ఇమాజినేషన్ ఆ ఊహ మీకు ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా నేను సో మొత్తం ఇక్కడ థియేటర్ దగ్గర అంతా రచ్చ రచ్చ చేసి లోపలికి వెళ్ళారు కదా నెక్స్ట్ లెవెల్ అంతే నెక్స్ట్ లెవెల్ ఇంకా దానికి ఆన్సర్ లేదు ఇంకా అదే నెక్స్ట్ లెవెల్ మీరు ఏమని అడగాలనుకుంటే మీరు అడుక్కోండి విఎఫ్ఎక్స్ అవన్నీ లాగ్ ఏమి అనిపించలేదా లాగ్ ఎక్కడా లేదు ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా లాగ్ ఎక్కడా ఉండదు లాగ్ ఎక్కడా ఉండదు ట్రోల్ చేసిన వాళ్ళకి ఇప్పుడు రమ్మనండి సినిమా చూడమనండి ఒక్కరు కూడా మాట ఎత్తరు ఇంతకుముందు అంటే గ్రాఫిక్స్ బాగాలేదు విజువల్స్ బాగాలేవు అని చెప్పి ట్రెండ్ అయింది కదా టీజర్ నేను చెప్తున్నాను కదండి ఇప్పుడు 2D నడుస్తుంది ఇందులో దేవిలో 3D నడుస్తుంది మీరు 2D 3D చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి ట్రోలర్స్ ఎవ్వడు కూడా మా మాట అన్నాడు అసలు ఎవరైతే టీజర్ వచ్చినప్పుడు ట్రోల్ చేసిరో నిన్న వాళ్ళే నాకు ఫోన్ చేసి టికెట్స్ అడిగారు అది సినిమా రేంజ్ టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత ఆ రేంజ్ ఉంది అంటే సినిమా చూస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది మాట్లాడలేరు వాళ్ళు బాహుబలితో కంపేర్ చేస్తే దీంట్లో ప్రభాస్ అసలు కంపారిజన్ ఉండదు అది ఫ్యాంటసీ ఇది రామాయణం అది ఫిక్షనల్ ఇది ఒరిజినల్ దానికి దీనికి కంపారిజన్ అయింది రామాయణాన్ని బాగా చూపించాడు ఓం రావు నెక్స్ట్ లెవెల్ అండి నెక్స్ట్ లెవెల్ అసలు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభాస్ ఫ్లెక్సీ దగ్గర కటౌట్ దగ్గర ఫోటోలు తీసుకోవడం కానీ ప్రభాస్ జెండాలు కానీ పట్టుకొని ఫ్లాగ్స్ కానీ పట్టుకొని వాళ్ళ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అసలు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందాం హాయ్ అండి సో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ ఆబ్వియస్లీ అదిరిపోయింది సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ లో హనుమంతుడు కలిసాడా కలిసాడు ఆబ్వియస్లీ కాబట్టి ఇంకెక్కువ చెప్తే మళ్ళీ మరి రివీల్ చేసినట్టు ఉంటది ఇప్పుడే ఇంటర్వెల్ వచ్చింది చాలా బాగుంది సినిమా మాత్రం ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది ఇంకా ఫస్ట్ హాఫ్ కంటే ఇంకెక్కువ ఉండబోతుంది సెకండ్ హాఫ్ అదే తప్పకుండా చెప్పగలుగుతాను విఎఫ్ఎక్స్ ఫస్ట్ చూసిన ట్రైలర్ కంటే తర్వాత చాలా చేంజెస్ చేశారు చాలా మాత్రం చాలా బాగుంది సో సీత క్యారెక్టర్ ఎలా ఉంది క్రితీష్ అన్నను బాగా పోర్ట్రే చేసింది అంటే వర్కౌట్ చేసింది బాగా అంటే క్యారెక్టరైజేషన్ కానీ అది కూడా ఉమ్రత్ బాగా క్యారెక్టరైజేషన్ అంటే ఇప్పుడు పాష్ క్యారెక్టర్స్ చేసింది సడన్ గా సీత క్యారెక్టర్ లో ఎలా ఇమాజిన్ చేసుకోవడానికి ఎలా కానీ మనకు అది ఏముండదు తన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ లైక్ గ్లామరస్ క్యారెక్టర్ రాలేదు సీత క్యారెక్టర్ వీ కెన్ ఇమాజిన్ అన్నమాట సీత లాగా మనం అనుకుంటాం దానిని పక్క నో డౌట్ ఆల్రెడీ ప్రభాస్ ని చూసాం మనం బాహుబలి రాజు గెటప్ లో ఒక రాజు గెటప్ లో చూసాము సో ఇక్కడ రాముడి గెటప్ లో ఎలా ఉన్నాడు ప్రభాస్ రాముడు గెటప్ లో ప్రభాస్ రాజు అదే రావణుడు క్యారెక్టర్ ఇంకా ఫస్ట్ హాఫ్ లో కొంచెమే చూపించారు సెకండ్ హాఫ్ లో ఇంకా ఎంట్రీ అయితే బాగుంది నెక్స్ట్ బీజేఎం ఎలా ఉంది అన్ని బాగున్నాయండి సినిమా ఆబ్వియస్లీ పక్క హిట్ ఇంకా నో డౌట్ అందులో మాత్రం ఇంకా ఎన్ని క్వశ్చన్స్ అంటే సినిమా సూపర్ హిట్ అంతే
ఫస్ట్ హాఫ్ లో ఏ సాంగ్స్ అయ్యాయి? సాంగ్స్ అంటే మీరు చూస్తేనే తెలుస్తది. అది చెప్పరా ఫస్ట్ హాఫ్ లో ఏ సాంగ్స్ అయ్యాయి అంటే టూ సాంగ్స్ అయ్యాయి. ఇది ఆ రావణ్ని దాటాలంటే సముద్రం అంత దాటి రావాలా, ఈ రావణ్ని దాటాలంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి రావాలా. అన్న డైలాగ్ చెప్పేంత రేంజ్ లేదండి. ఈ మూవీలో డైలాగ్ ఉంటుంది కదా, ఒక డైలాగ్ టీజర్ లో డైలాగ్ చెప్పాం కదా, అన్న డైలాగ్ చెప్పాలంటే అన్నే చెప్పాలా, అన్నకు మించినోడు ఇంకెవరు లేదు. ఒకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్.